सभा अध्यक्षुलु जिल्ला कांग्रेस कमिटी अध्यक्षुलु नरसिम्हारेड्डी गारिकि सभा निर्वाहकुलु सोदरुलु माजी मंत्रिवर्युलु प्रसाद गारिकि मनंदरि प्रियतम नायकुलु अखिल भारत कांग्रेस कमिटी अध्यक्षुलु पेद्दलु श्री मल्लिकार्जुन खर्गे गारिकि राष्ट्र कांग्रेस कमिटी अध्यक्षुलु मित्तुलु रेवंत रेड्डी गारिकि नूतनंगा ई राष्ट्रं नुंचि सीडब्ल्यूसी सभ्युलुगा एन्निकैनटुवंटि सोदरुलु दामोदर राजनरसिंह गारिकि वंशी चंद्र रेड्डी गारिकि वेदिक मीद उन्नटुवंटि అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్‌చార్జ్ పెద్దలు మాణికరావు ఠాకరే గారికి ఇతర కార్యదర్శులకు వేదిక మీద ఉన్నటువంటి మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు మాజీ కేంద్ర మంత్రివర్యులకు మాజీ రాష్ట్ర మంత్రివర్యులకు శాసన సభ్యులకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మిత్రులారా ఈ సభ ఆశామాషి సభ కాదు ఇది చాలా గంభీరమైనటువంటి సభ ఇది దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి నిదులు నీళ్ళు నేవకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిదులైపోయి నీళ్ళు రాక ఆత్మగౌరవం లేక స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేకుండా పోయినటువంటి ఈ సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంపదలో భాగస్వాములు చేయటం కోసం అనాదిగా వెనుకబడి ఉన్నటువంటి దళిత గిరిజనుల్ని ఒక సామాజిక తెలంగాణ నిర్మాణంలో ఆర్థికంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకటం కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ని ప్రకటించుకోవటం ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా నేను భావిస్తా ఉన్నాను. ఇందులో ప్రకటించినటువంటి అంశాలు కూడా సాక్షాత్తు పెద్దల మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో వారి సన్నిధిలో ఈరోజు అంశాలన్నీ ప్రకటించుకున్నాం. ఈ ప్రకటించుకున్నటువంటి అన్ని అంశాలు కూడా దళిత గిరిజనుల జీవితాల్లో ముఖ్యంగా సంపద సృష్టించేటువంటి కార్యక్రమంలో భాగమైనటువంటి భూమి కాంట్రాక్టులు విద్య వైద్యం ఇటన్నిటిలో కూడా వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయటమే కాకుండా వాళ్ళందరికీ హక్కుదారులుగా చేసేటువంటి ప్రకటనలు ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఈ చేసుకునే కార్యక్రమంలో భాగంగా జీవితం మొత్తం పేద ప్రజల కోసం అంకిత చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారికి కూడా నివాళులర్పించుకున్నాం. వారి చివరి కోరిక అయినటువంటి ఈరోజు మీ అందరికీ నేను ఒక సంఘటన గుర్తు చేయదలుచుకున్నాను. ఇదే చేవాళ్ల నుంచి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకులుగా పాదయాత్ర చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి ఈ ప్రాంతం నుంచి మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున నేను సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అనేక సమస్యలు దళిత గిరిజనుల సమస్యలు ముఖ్యంగా భూమికి సంబంధించిన సమస్య వైద్యానికి సంబంధించిన సమస్య ఇంటి సమస్య ఇళ్ల స్థలాల సమస్య ఆర్థిక సమస్య ఇటన్నిటికి కూడా క్రోడీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల నాయకులందరూ కలిసి కూర్చొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దల మల్లికార్జున గారు ఖర్గే గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈరోజు మనం ఈ ప్రకటన చేసుకుంటున్నాం. ఈ ప్రకటనలో అత్యంత ప్రధానమైనది ఇప్పుడే సోదరులు దామోదర రాజనరసింహ గారు చెప్పారు. చాలా సందర్భాల్లో చూశాం మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడెకరాలు ఇవ్వకపోగా
లక్షలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి భూములను వెనక్కి లాక్కుంటున్నారు. ఇదే జిల్లాలో చందనవల్లి గ్రామంలో దాదాపు 1800 ఎకరాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 8000 ఎకరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల ఎకరాలు వెనక్కి తీసుకుంటూ సంపద అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను లాక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ 2023-24 లో అధికారంలో రాగానే ఆ భూములన్నిటిపైన ఎనికిది ఎవరికైనా దారదత్తం చేస్తే ఎనికి తీసుకొని కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కును కల్పించేటట్టుగా ఈ సభా వేదిక మీద నుంచి డిక్లరేషన్ చేయటం అనేది ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా నేను చెప్పదలుచుకున్నాను. నిలవ నీడ లేని 4 గజాలు స్థలం లేని కుటుంబాలకి ఇళ్ల స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వాన పక్షాన్ని ఇస్తామని చెప్పేటువంటి సంఘటన కూడా పెద్ద చారిత్రాత్మకమైన సంఘటన. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన పోడు భూముల చట్టానికి సంబంధించి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుంగలో తొక్కి గిరిజన బిడ్డలకి భూమి పైన హక్కు లేకుండా అడవుల్లోంచి బయటకు పంపిస్తా ఉంటే నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగిల్లాడుతున్న ఆ గిరిజన సోదరులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన హామీ ఇచ్చేటువంటి ఈ సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. అందుకే మిత్రులారా, మనమందరం ఆలోచన చేయవలసి తరతరాలుగా భూమిలో కానీ సంపద సృష్టించే రంగాలలో కానీ లేకపోతే వైద్యంలో కానీ విద్యలో కానీ వెనకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులందరి కోసం 12 అంశాల్ని బాగా శోధించి ఆలోచన చేసి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులందరికీ కూడా ఈ సభావేదిక నుంచి పిలిపిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవి అందించాలి అంటే రేపొద్దున వచ్చేటువంటి 2023-24 ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తుపైన ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే ఈ 12 అంశాల్ని ప్రజలకు మనం అందించినటువంటి వాళ్ళు అవుతాం. ఏ ఒక్క కుటుంబం కానీ అశ్రద్ధ చేసిన రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజనులకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి మీ అందరికీ నేను ఎక్కువగా ఉపన్యాసం చెప్పకుండా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం ప్రకటించిన ప్రతి అంశం పేద ప్రజలకు అందాలంటే మనమందరం నడుం బిగించాలి. ప్రతి ఒక్కళ్ళ ఇంటింటికి నా 12 అంశాల్ని తీసుకొని వెళ్ళాలి, ప్రచారం చేయాలి, వాళ్ళకి చెప్పాలి. చెప్పి వాళ్ళందరినీ సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుకు నడిపించి బూత్ వరకు తీసుకొని వెళ్ళి ఓటేపించాలి. అప్పుడే మనం ఈ 12 అంశాలని ప్రజలకు అందించడానికి మనం అందరం పనిచేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి ఈ 12 అంశాలని ప్రకటించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి, ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడికి వచ్చి వీటన్నింటినీ తూచా తప్పకుండా రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తామని వారిచ్చినటువంటి హామీకి ఈ రాష్ట్ర ప్రజల దళిత గిరిజనులందరి పక్షాన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకత్వానికి మూలమూల నుంచి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.